Stop it! ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వీల్లేదు. ఆపే అధికారం నీకు లేదు. సిటీ సివిల్ కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. సిటీ సివిల్ కోర్ట్ ఆర్డర్ ఎలా ఇచ్చింది? ఎందుకు ఇవ్వకూడదు? మీ పొలిటీషియన్స్ ఇష్టం వచ్చినట్టు పేదవాళ్ల భూములతో ఆడుకుంటుంటే కోర్టులు జడ్జిలు గంగిరెద్దులా తలాడిస్తారనుకుంటున్నారా? 30 సంవత్సరాలుగా వీళ్ళందరూ ఇక్కడే బతుకుతున్నారు. వీళ్ళకి పట్టాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం వీళ్ళ చేత పన్నులు కట్టించుకుంటోంది. ఇవ్వండి, వీళ్ళు కట్టిన వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ మున్సిపల్ టాక్సెస్ బిల్స్, వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు అడ్వర్స్ పొజిషన్ కింద వీళ్ళనే యజమానులుగా డిక్లేర్ చేస్తూ వీళ్ళకే ఈ భూమి చెందుతుందని తీర్పిచ్చింది. వీటిని అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. తమాషాగా ఉందా? 5,000 కోట్ల ప్రాజెక్ట్ రా, వాణ్ణి మేనేజ్ చేయాలి, వీణ్ణి మేనేజ్ చేయాలని ఆ దుబాయ్ వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయల కమిషన్ అందరం కలిసి దొబ్బి తిన్నాం. ఇప్పుడు వాళ్ళు దుబాయ్లో ఉన్న నా ఆస్తులకే ఎసరు పెడతారు. నీకేం పోయింది? కొడుకు కాకరకాయ అని చాతకాని బాబుడు ఎంతైనా వాడు స్టే తెచ్చే వరకు వీడెంబికినట్టు నల్ల కోటు వేసుకుని కోర్టులో అంటూ మోడలింగ్ చేశాడా? రై, నా గురించి మీకు బాగా తెలుసు. నీ కొడుకును అన్ని మూసుకొని ఇష్యూలోంచి తప్పుకోమని. నువ్వు డిఎన్కే గాడైతే ఏంటి, కోన్కిస్కా గొట్టం గాడైతే ఏంటి, ఎవడైతే నాకేంట్రా? ఎరా, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చాక మధ్యలో నీ ఆర్డర్ ఏంట్రా? మా నాన్నతో ఏదో నన్ను పీకేస్తా అనవట ఏం పీకుతావురా? నాకు చావంటే దీంతో సమానం. బార్డర్ లో నీలాంటి లుచ్చాగాళ్ళని బంచులు బంచులుగా లేపేసిన వండ్రా, నాకే గంచు పుట్టరా రే. ఈ వార్నింగ్ తో ఆపుకో, నేను వార్కొస్తే నువ్వు తట్టుకోలేవు. మన ఇంటికి వచ్చి మనకే కటౌట్ పెట్టిపోయింది అన్న. అది కాదురా, ఈ సౌండ్ ఏంట్రా? ఎక్కడ నీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నా. నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది గుండె. ఏం చూసి భయపడ్డారు సార్? పులిని చూసి భయపడ్డారు సార్? పులిని చూసి భయపడ్డారా? జూకి ఏమైనా వెళ్ళారా? కాదు సార్, పులే ఇంటికి వచ్చింది. పులి ఇంటికి రావడానికి నిల్లే ఉన్న జూ బిల్స్ లో ఉందా, జూ పార్క్ పక్కన ఉందా? అవును, వచ్చింది చిరుత పులే లేకపోతే పెద్ద పులే. మిలిటరీ పులి సార్. ఏ పులైతే ఏంట్రా, ఇప్పుడు నా గుండెకేమైంద్రా? అర్థం ఏంటట్టు చెప్పరా?
భయపడ్డారు సార్. నేను భయపడ్డానా? ఈ దేవులపల్లి నటరాజ కాళిదాసు భయపడ్డాడు. ఏంకన్నారా అన్నా? నమస్తే అన్నా, నమస్తే అన్నా. అసలే అన్నా భయపడి చస్తుంటే నువ్వేంద్ర ఒరి భయపట్టిస్తున్నావు. ఇంకోసారి నా ముందు భయం అన్న మాట ఎవరన్నా అంటే నేను చెప్పాలి. అన్నా ఎవడన్నా వాడు? ఒక్క మాట చెప్పు, నరికి పారేస్తాను. వాడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి, ముక్కులో ముక్కు పెట్టి, నోట్లో నోరు పెట్టి నాకు చావంటే దీంతో సమానం అన్నాడు. వాడిని మీరేం పీకుతారు? అంతేకాదన్నా, అన్న తుపాకీతోటి అన్నకే కటౌట్ పెట్టిండు. మళ్ళీ కటౌట్ కటౌట్ అని కూసావంటే నరుకుతాను. జీవితంలో భయం అంటే ఏంటో తెలియని నన్నే భయ పెట్టాడు వాడు. జీవితంలో క్షణక్షణం భయపడుతూ కుక్క చావుతా. హలో, నేను ప్రియానండి. ఓ, లౌడ్ స్పీకరా, చెప్పండి. బాగున్నారా? బాగున్నాను. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం, లేదనుకుంటే లేదు. అంతా మీ చేతిలోనే ఉంది. నా చేతిలోనే ఉందండి, సెల్ ఫోన్ తప్ప. అది చాలా పర్సనల్ మ్యాటర్ అండి, ఫోన్ లో చెప్పాలంటే టెన్షన్ గా ఉంది. మరి నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకండి అనవసరంగా టెన్షన్ పెడుతున్నారు? అయ్యో, అది కాదండి, అది రెండు మనసులకు సంబంధించిన విషయం. మీరేమనుకోకపోతే రేపు ఈవినింగ్ 4 o'clock మా కాలేజీకి వస్తే అన్ని విప్పుకుని ఫ్రీగా మాట్లాడుకుందాం. ఏంటి, అన్ని విప్పుకునే? అయ్యో, సారీ 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 అండి సారీ. నేను మనసు విప్పి మాట్లాడుకుందాం అన్నపోయి టెన్షన్ లో అలానే సరే. సారీ అండి, సారీ సారీ, ప్లీజ్ సారీ. ఇట్స్ ఓకే ప్రియా, ఇట్స్ ఓకే, సీ యు టుమారో. హలో మేడం, ఏంటిది ఇలా ముడులు వేయడానికా నాకు ఫోన్ చేసి నన్ను రమ్మంది? అది కాదండి, ఒక అబ్బాయిని పిలిచి ఇలా మాట్లాడడం నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. నాకు మాత్రం మిలిటరీలో ట్రైనింగ్ ఇచ్చారా ఏంటి, నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. అసలు విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. మీరు ఏదోలా మొదలు పెట్టండి, నేను ఎలాగోలా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అసలే మిలిటరీ మేజర్, స్ట్రిక్ట్ గా ఉంటారు, తప్పు చేసిన వాళ్ళని ఇరగొట్టేస్తారు. ఆల్ టుగెదర్ బండబారిపోయిన మిమ్మల్ని అడగకూడదు కానీ తప్పట్లేదు. లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నేను బండబారిపోవడం ఏంటండి? అసలు వీరపాండే కట్టబ్రహ్మనంతటి వాడే లవ్ లో పడితే యుద్ధ భూమిలో యుద్ధం మానేసి లవ్వరికి పూలు కోసిస్తాడని ఓ కవి రాశాడు. ఐఎమ్ ఓపెన్ ఫర్ లవ్. మీరు అనవసరంగా మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి. అంటే మనం ఎవరైనా ఇష్టపడ్డామని ధైర్యంగా చెప్తే తప్పలేదు కదండి. భలేవారే, లవ్ ను వెంటనే ఎక్స్ప్రెస్ చేయకపోతే పిన్ను పీకేసిన గ్రెనేడ్ ని త్రో చేయకుండా చేతిలో పట్టుకున్నట్టే, ధైర్యంగా చెప్పండి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు టెన్షన్ తీరిందండి. ఎందుకండి టెన్షన్? మీ మనసు నాకు బాగా అర్థమైంది. మీకు నేనంటే ఇష్టం అని చెప్పడానికి తెగముడులు వేస్తున్నారు. మీరంటే నాకు ఇష్టమే. ఫస్ట్ టైం చూసినప్పుడు పెద్దగా నచ్చకపోయినా చూడగా చూడగా బాగానే నచ్చారు. ఇప్పుడేంటి మన పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి? మన పెళ్లి గురించి కాదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కార్తీక్, ఏంటమ్మా ఇది? సారీ అన్నయ్య, మేమిద్దరం కలిసి 3 years గా చదువుకుంటున్నాం. కార్తీక్ మంచివాడు, అతనంటే నాకు చాలా ఇష్టం. నీకు తెలుసు కదా అన్నయ్య, మన ఇంట్లో నా ఇష్ట ఇష్టాలకి విలువ ఉండదని. రాత్రి అమ్మ నాన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్తో నాకు నిశ్చితార్థం అని మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదన్నయ్యా.